మన సినీ చరిత్రలో సినీ సెకండ్ గురించి మాట్లాడుకోవాలి అంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత మాట్లాడుకోవాలి. కాలం గడిచే కొద్దీ చరిత్ర నుంచి సినిమా చాలానే వస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తే మరికొన్ని సినిమాలు కల్ట్ ఫ్యాన్ బేస్ చేసుకునే ప్రజల మనసులో స్థాయిని సంపచ్చుకో మరికొన్ని. అలాంటి మరుపురాని సినిమాలు ఎన్నో అందించిన మన చిత్ర పరిశ్రమ బాహుబలికి ముందు ఏం చెప్పింది, బాహుబలి తర్వాత ఏం చెప్పాలని ప్రయత్నిస్తుంది, ఇది చర్చించే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్. దక్షిణాదిన సినిమాను ఆదరించే విధంగా మరెక్కడా ఆదరించరనేది అక్షర సత్యం. మనకి సినిమా అంటే ఒక పండగ, సినిమా అంటే ఒక జాతర, సినిమా అంటే మన సంస్కృతి ఒక భాగం. అట్లాంటి ఒక పండగని, ఆ జాతరని, ఆ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. ఒకప్పుడు పక్క రాష్ట్రాల్లో మన సినిమా అంటే ఒక రీజనల్ ఫిల్మ్, బాలీవుడ్లో ఉండేవాళ్ళు ఇండియా సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని బాహటంగానే మాట్లాడుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అలాంటి హద్దులన్నీ చెరిపేసి ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కాదు, ఇండియన్ సినిమా అంటే ఇండియన్ సినిమానే అనే విధంగా మన దర్శకులు నటీనటులు ప్రయత్నిస్తున్నారు, సాధిస్తున్నారు కూడా. మన హీరో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, మనకెంతో సంతోషం అలాంటివి వినేటప్పుడు. అదే దారిలో ఇప్పుడు మన RRR కానీ, పుష్ప కానీ, లైగర్ కానీ ప్రయత్నిస్తున్నాయి విజయవంతం కావాలని కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పేరు తీసుకొచ్చేది వాళ్ళకు మాత్రమే కాదు కదా, యావత్ తెలుగు ప్రజలకి, మన చిత్రసీమకి. ఇప్పటికే మన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో యావత్ భారతం చూసింది, కాబట్టే బాలీవుడ్ భయపడుతుంది. అందులోంచి పుట్టిందే అఖండను విమర్శించడం. దేశంపై మన ఇంపాక్ట్ అలాంటిదే. ఇలాంటి తరుణంలో మన సినిమా ద్వారా మన సంస్కృతి సాంప్రదాయం ప్రపంచానికి పరిచయం చేయలే తప్ప, మన విలువలు సంతోషాలు ప్రపంచానికి పరిచయం చేయలే తప్ప, ఫ్యాన్స్ వారి పేరుతో ఒకరినొకరు తిట్టుకోవడం, ఫ్యాన్స్ వారి పేరుతో ఒకరినొకరు తిట్టించడం, కులం పేరుతో ఒక హీరోని విమర్శించడం, ఒక హీరోని ఎక్కువ చేయటం, ఒక హీరోని తక్కువ చేయటం, ఇంకొకరి కోసం పనిచేయటం, ఇవి సమంజసం కాదు. నిన్న RRR జరిగిన సంఘటన చూశాక చాలా బాధేసింది. నేను NTR ఫ్యాన్ని, నా తమ్ముడు చరణ్ ఫ్యాన్. పరిధిని విస్తరించి ప్రపంచానికి మన సినిమాను పరిచయం చేస్తున్న వేళ ఆరోగ్యకరమైన పోటీ తప్ప వ్యక్తిగత కక్షలకు మధ్య లేవు అని మన హీరోలు చెప్పదలుచుకున్న వేళ వాళ్ళ పరిధిని దాటి పాన్ ఇండియా హీరోగా ఎదిగే క్రమంలో మన సంకుచి మనస్తత్వంతో మన హీరోని మనమే కించపరుచుకుందామా, లేక మన పరిధిని విస్తరించి మన హీరో పాన్ ఇండియా స్టార్ రా అని మన కాలర్ ఎగరేసి చెప్పుకుందాము? కాస్త మీరే ఆలోచించండి, దయచేసి పద్ధతి మార్చుకోండి. మన హీరోని ప్రేమిద్దాం, పక్క హీరోని అభినందిద్దాం. అదే మన ఆచారం, అదే మన సంస్కృతి.